లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఏ పనికి వెళ్ళడానికి వీలు లేని పేదవారిని గమనించిన భారతీయ జనతా పార్టీ నాయకులు రంగప్రవేశం చేసి బీజేపీ రాష్ట్ర నాయకులు పసుపులెడ్డి సుధాకర్ సౌజన్యంతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు మురళి మాట్లాడుతూ కావలి ఊరికి దక్షిణ శివారు ప్రాంతమైన మసనూరు 15వ వార్డులో 1000 కుటుంబాల పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఇప్పటికే 11 వార్డుల పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందించామని ఆయన తెలిపారు. నలుగురికి పట్టడన్నం పెట్టడం మంచి పని అని పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేశామని బీజేపీ నాయకుడు మురళి అన్నారు. మోడీ గారు నిర్ణయించిన విధంగా ఏదైతే ప్రతి వ్యక్తి ఐదుగురికి అన్నం పెట్టాలనే ఏదైతే సందేశం ఉందో ఈ కరోనా వ్యాప్తి సందర్భంగా అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన ముసునూరులోని మహాలక్ష్మి గుడి వెనకాల 15వ వార్డులో 1000 కుటుంబాలకి నిత్యావసరమైనటువంటి సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులైనటువంటి పసుపులెడ్డి సుధాకర్ గారు యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. అట్లాగే ఇప్పటిదాకా సుమారు కావలి మొత్తం మీద 13 వార్డులు పంపిణీ యొక్క జరిగింది. సాధ్యమైనంత వరకు పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆలోచన తీసుకొని